ఇంటికి పంపిస్తా ఉంటరా? రఘురామయ్య, నీ చెల్లెల్ని చంపానని నా కొడుకుని చారదీసి కోర్టులో నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించి నన్ను జైలుకి పంపిస్తున్నావు కదా? పాము పుట్టలోకి వెళ్ళిపోయిందని సంబరపడిపోబాక అది బలం పుంజుకుంటది, రెట్టింపు పగతో బయటకు వస్తుంది, నీ కుటుంబం మొత్తాన్ని కాటేస్తుంది, గుర్తుంచుకో రఘురామయ్య. ఏంటి పడేమయ్యా, పేడకల అలారిచావు? పేడకల కాదురా, పాడుకల వచ్చింది. కల్లో ఫ్లాష్ బ్యాక్ లో ముఖం తుపుక్కుని ఉమ్మబడి సీన్ కట్ అయిపోయింది. మనకు మంచి అవకాశం, గుద్దేద్దామా? ఏంటి గుద్దేది, ఓటు మీద ముద్ర? అది కాదు, జైలు మొత్తం గప్చిప్గా ఉంది, గోడ తూకి చెక్కేద్దామా? మనం చెక్కేస్తే వెంటనే మనం పట్టేసుకుని మళ్ళీ లోపలేసేస్తారు. యాదవాలోచన పెట్టుకోబాక అయినా స్వతంత్ర సన్నోత్సవాల సందర్భంగా మనలాంటి వాళ్ళు కాస్త ముందుగానే వదిలేస్తారంటరా? నేను సజావుగా బయటికి వెళ్ళి నా జీవితంలో నెరవేర్చాల్సిన రెండు జీవితాశయాలు ఉన్నాయిరా. ఏంటి, నీకు కూడా జీవితాశయాలా? యా ఒక్కటి, నా బామ్మడిది ఒక దేవుడు, ఆడి ఇల్లు ఒక దేవాలయం, దాన్ని పునాదులతో సహా లేపేయాలి. రెండు, నా కూతురు ఒక చిన్నారి దేవత, దానికి ఒక స్వర్ణాలయం కట్టించాలి. ఏడతానున్నాడో బావా, జాడ తెలిసినా చెప్పి పోవా, అందాల ఓ మేఘమాల, నీలాల ఓ మేఘమాల. వందనం వందనం. నీ మేఘ సందేశం ఒకసారి ఆపితే నేను డైలాగ్ కొడతాను. ఏంటేంటి, నా మొగుడు అండర్ అరెస్ట్, జైల్లో టేకింగ్ రెస్ట్, నా యూత్ అంతా వెయిటింగ్ లో వేస్ట్ అయిపోతుందని నేను సఫర్ అవుతుంటే నువ్వు నాకే డైలాగ్ కొడతావా? మొలతాడు తగ్గిపోద్ది. మరి అదే, నువ్వు రాంగ్ మీనింగ్ లో వెళ్ళిపోతున్నావు. ఎంతో కాలం నుంచి ఆపుకొని ఆపుకొని ఆగలేక అడిగేస్తున్నాను, నువ్వు ఒప్పుకోవాలి. నేను అలాంటి దాన్ని కాదయ్యా, నన్ను మొహమాట పెట్టుకు. పెట్రోల్ బంక్ లాంటి నువ్వు నాకెందుకు? నాకు కావాల్సింది కొత్త సబ్బు బిల్ లాంటి నీ చెల్లి చందన. ఆ మైసూర్ శాండిల్ నాకు ఇచ్చి చేసేసావనుకో, మీరు ఉంచుకోను. ఏమిట్రా నీ వెదప్ కలపన, నీకు నా చెల్లెల్ని అరేంజ్మెంట్ చేస్తే నాతో నువ్వు క్యాష్ అగ్రిమెంట్ చేసుకుంటావా? ముట్టి పగిలిపోద్దురాయ్. అమ్మమ్మ ఇది చెయ్యి కాదు, ఇది చెయ్యే, ఇది గడ్డం కాదు, ఇది గడ్డమేనయ్యా? అయితే ఇవి చెప్పలు కావుగా? ఇది చెప్పలే. అమ్మా అమ్మా, నా శీలం పోయింది. అమ్మా అరే వదలరా, చచ్చినోడా. అయ్యో నన్ను కాపాడండి, అయ్యో. ఏంటి ఆ చేతగాని చవటగాడి మీద నీ బిగరు పొగరు చూపిస్తున్నావు? ఏ నీ కూడా చూపించనా? చూపించు, నేను చూపించేదేదో నేను చూపిస్తా. అమ్మ నీ అమ్మమ్మ.
అభినందన సిస్టర్ ఆఫ్ వందన. అలాగా నాకు తెలియదులే. తెలీదా? మళ్ళీ చూపిస్తా. జింగిల్ జింగిల్ జా, నాతో పెట్టుకుంటే డిప్పులో పప్పు రాలుద్ది. అమ్మా తల్లి, బుద్ధి గడ్డి తిని నీ చెల్లెలంటే ఆశపడ్డాను. తప్పైపోయిందమ్మా, తప్పైపోయింది. అది ఆడిన ఆడపిల్ల కాదు, వసే రావులమ్మా. నన్ను ఎడాపెడా పీకి నుండి నాలుగు పీకి, మళ్ళీ వాడి చేత నాలుగు పీకించుకుందంటే ఏంటి? మా తింగర్దే రంగాన్ని పీకిందా? ఏమిటి, దేవుడు లాంటి రక్షకుడు ఆ రంగాన్ని పీకావా? యా, పోసిన తింగర్ బుచ్చి. రంగడు ఆ రౌడీ మీద ఎందుకు పడ్డాడో తెలుసా? ఆడు నా ఎంటబడి నిన్ను నానా కూతలు కూస్తుంటే నేనే రంగని హెల్ప్ అడిగాను. రంగడు నీ పరువు నా పరువు కాపాడడం కోసం వాడి మీద పడ్డాడు. ఇప్పుడు ఏమైందని? ఇదేంటి రింగు? ఈ రింగు ఆ రంగాదే, బయటలో నొక్కేసా. ఇప్పుడు ఆ దుష్యంతుడి రింగు ఈ శకుంతల ఫింగర్ కి ఫిట్ అయిపోయింది అనుకో. జింగిల్ జింగిల్ జా. ఏమిటి జా? వాళ్ళ లెవెల్ ఢిల్లీ, మన లెవెల్ గల్లీ. వాళ్ళ ఎత్తు ఆకాశం, మన లోతు పాతాళం. అంత డిఫరెన్సా? యా, మన ఊళ్ళో రామలూరు గుడి ఉందా, అష్టలక్ష్మి గుడి ఉందా, వెంకటేశ్వరుల గుడి ఉందా? ఉంది. అలాంటి గుడి అన్నమాట రఘురామయ్య గారి ఇల్లు. ఇప్పుడు మనం ఆ ఇంటి వైపు ఒక లుక్ వేసామనుకో. వేసా? ఫ్యామిలీ సాంగే.